ఎట్టకేలకు మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతారా? రాబోయే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగనున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక మాటల దాడి మొదలు పెట్టనున్నారా? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ దూకుడు పెంచనున్నారా? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాత్రూంలో జారిపడడంతో తుంటికి గాయమై కేసీఆర్ స్టిక్ సాయంతో మెల్లగా నడుస్తున్నారు. బెంచ్ కారులో వచ్చిన ఆయనకు అసెంబ్లీ వద్ద పార్టీ నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే ప్రమాదవశాత్తు కేసీఆర్ గాయపడ్డంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి, శస్త్రచికిత్స అనంతరం 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన 2 నెలల పాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన ఛాంబర్లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్కు చేరుకుని కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్ఎస్ కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారా లేదా అన్న అంశంపై బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరిగింది. ఆయన మెదక్ ఎంపీ సీటుకు పోటీ చేస్తారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి సభానాయకుడిగా ఉంటే ప్రతిపక్ష నేతగా ఉండడానికి కేసీఆర్ ఇష్టపడరని అనుకున్నారు. కానీ ఇటీవల కాలంలో కేసీఆర్ కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రకటించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తారని, కాంగ్రెస్ సంగతి తేలుస్తారని అంటున్నారు. ఫిబ్రవరిలో పులి బయటకు వస్తుందని కేటీఆర్ ఇటీవల చెప్పడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే 1వ తేదీనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తర్వాత కేటీఆర్ చెప్పినట్లుగా రాజకీయం మారుతుందా, కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోనున్నారు అన్నది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 6-7 విడతల్లో లోక్సభకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొలిదశలో తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి విడత పోలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ 2వ వారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయాలంటూ తీర్మానం సైతం చేసింది. లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతున్న నేపథ్యంలో
ఈ పరిణామాలను బీఆర్ఎస్ కూడా నిశ్చితంగా గమనిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షలు నిర్వహించడం ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని లోక్సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది బీఆర్ఎస్ నేతల వ్యూహంగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే 2% ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తగ్గాయి. ఆచరణ సాధ్యం కాని హామీలు, దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిదశ ఎన్నికలు 1 మొదటి వారంలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలపై ముందు దృష్టి సారించింది. ఒక్కొక్కటిగా అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ ఆధీనంలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పాత్ర కీలకంగా ఉంటుంది. ఓటర్లను బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించేది స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులే. ఇదే క్రమంలో తాజాగా బూత్ లెవెల్ ఏజెంట్స్ సభ కూడా నిర్వహించారు. దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కూడా ఆహ్వానించి క్షేత్రస్థాయి కార్యకర్తలలో మంచి ఊపును తీసుకువచ్చారు. ఇంకోవైపు బీజేపీ కూడా అస్త్రశస్త్రాలతో రెడీగా ఉంది. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను గమనించి ఈసారి అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తప్పించడం చాలా పెద్ద తప్పిదమని బీజేపీ అగ్రనాయకత్వం తొందరగానే గమనించింది. గత ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది, రికార్డు సృష్టించింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. అప్పుడు అసెంబ్లీలో 1 స్థానం బీజేపీకి ఉంది. ఇప్పుడు 8 స్థానాలు ఉండడంతో కనీసం 10 లోక్సభ స్థానాలనైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంకృతాపరాధంతో రేసులో వెనుకబడింది. కర్ణాటక ఓటమి బండి సంజయ్ తొలగింపు బీజేపీకి అసనిపాతంగా మారాయి. అయినప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా సీట్లు, ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. ఇప్పుడు కేసీఆర్ కూడా రంగంలోకి దిగడంతో తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో ఎవరు గెలుస్తారో ఆసక్తిగా మారింది.
పాలనలోకి వచ్చి 100 రోజులు కూడా కాకపోవడంతో అప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రభుత్వంపై ద్వేషభావం కలిగి ఉండే అవకాశం లేదు. మరోవైపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభలో కూడా ఎక్కువ స్థానాలు గెలుపొంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు సాయం అందించాలని చూస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంటుందని తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఎవరు సంచలన విజయాలు నమోదు చేస్తారో. మొత్తానికి లోక్సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ కూడా రంగంలోకి దిగడంతో తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. త్రిముఖ పొరులో గెలుపు జెండా ఎగరవేసేదెవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.